తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తే మీకు జరిగేది ఇదే. ఉదయం 3 నుండి 5 మధ్యలో మీకు కలలో ఏ ఏ సంకేతాలు కనిపిస్తున్నాయి, అలాగే కలలో వచ్చినట్లు మీకు కూడా ఆ విధంగా జరుగుతున్నట్లయితే మీరు తప్పకుండా ఈ పనిని చేయాలి, ఈ పనిని చేయకపోయినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడతారని పండితులు చెప్తున్న మాట. ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి, భగవంతుడు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అని, తొందరలోనే మీరు ఉన్నత స్థలానికి చేరుకోబోతున్నారు అని. మనకి అదృష్టం రాబోయే ముందు భగవంతుడు కళల ద్వారా లేదా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది. భగవంతుడు కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలను తప్పకుండా పంపిస్తారు. ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరుడు తప్పకుండా ఈ సంకేతాలను తెలియజేస్తారు. మీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు తప్పకుండా భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. ఎవరైనా వ్యక్తికి రాత్రి 3 గంటల సమయంలో అనుకోకుండా మెలకువ వస్తూ ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు, అది చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి. తెల్లవారుజామున 3 గంటల నుండి దేవీ దేవతల శక్తి అనేది జాగృతం అవడం ప్రారంభమవుతుంది. మీకు 3 గంటలకు కానీ లేదా 3 గంటల తర్వాత కానీ మాటి మాటికి మెలకువ వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వబోతున్నాయని అర్థం. దాంతోపాటే 3 గంటల తర్వాత దేవీ దేవతలను అడిగిన ఎటువంటి వరమైనా సరే చాలా తొందరగా నెరవేరుతుందట. అలాగే ఆ పరమేశ్వరుడు మీ ప్రార్థనలు తప్పకుండా వెంటనే వింటాడు. మీరు ఎప్పుడైతే 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చేయాలి. ఏం పని చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోని పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక 2వ విషయం ఏమిటంటే, మీ కళలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే, అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూసినట్లయితే, మీ కళలో ఆ నీరు కనిపించినట్లయితే, మీరు ఏదైతే ముఖ్యమైన పనులు అనుకుంటున్నారో మీరు ఆ ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారని ఈ సంకేతానికి అర్థం. ఆ పరమేశ్వరుడే మీకు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నారని అర్థం. శాస్త్రాల ప్రకారం మీ కళలో దేవీ దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఈ విధంగా కళ రావడం అంటే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనడానికి అది సంకేతం. అటువంటి వ్యక్తులకు అనుకున్న పనుల్లో విజయం చిటికలో లభిస్తూ ఉంటుంది. అటువంటి కళను మీరు ఎప్పుడు ఎవరికీ కూడా చెప్పుకోకూడదు. మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబంలోని వారందరూ కూడా మీరు ఏం చెప్తే అదే వింటున్నట్లయితే, మీ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు. ఈ విధంగా ఉన్నట్లయితే దైవశక్తి మీతో ఉంది అని అర్థం. జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం, మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి బాధ లేకుండా ఉండడం, అన్నీ కూడా మీకు చాలా సంతోషంగా సునాయాసంగా లభిస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి, దైవిక శక్తి మీకు మద్దతుగా ఉంది అని. మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధభరితమైన పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తి మీ దగ్గరలోనే ఉండి మీకు మద్దతు ఇస్తుందని తెలుసుకోండి. మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి, మీ మనసులో ఒక ప్రశాంత భావన ఉత్పన్నమవుతుంది, మీరు చాలా హుషారుగా ఉన్నారు, మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇటువంటి భావనను అసలు అనుభవించలేదు. అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవీ దేవతలు మీపై ప్రసన్నత చెందుతున్నారు అని. అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించడం, మీ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంగీతం ప్లే అవ్వటం లేదు, అయినా కూడా మీకు మంచిగా సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే, మీరు ఆశ్చర్యంగా అనిపిస్తున్నట్లయితే దేవి శక్తి మీ దగ్గరలోనే ఉంది అని అర్థం. మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తుందని అర్థం. ఇలా ఎవరికి జరుగుతుందంటే ఎప్పుడూ కూడా నిరంతరం ఇష్ట దైవ నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికే ఈ విధంగా జరుగుతుంది. మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపించినట్లయితే, లేదా మిమ్మల్ని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా మీరు లేచి చూసి అక్కడ ఎవరూ కూడా కనిపించరు, కానీ పిలిచింది మాత్రం వాస్తవం. జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉంది అని అర్థం. అటువంటి అప్పుడు మీరు వెంటనే హనుమంతుడిని తలుచుకోవాలి, హనుమంతుడిని ధ్యానం చేయాలి, తర్వాత హనుమంతుడికి ధన్యవాదములు తెలపండి. మీకు కళలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే, 4 పక్కల కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారని అనడానికి ఇది సంకేతం. అదేవిధంగా మీ కళలో శంఖం కానీ,
గుడి కానీ కనిపించి గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుందని అర్థం. కళలో గుడ్లగూప కనిపించడం కూడా ధన ఆగమనానికి సంకేతం అనే శాస్త్రంలో చెప్పబడింది. దాని అర్థం ఏంటంటే ఏదో ఒక రకంగా మీకు ధనం రాబోతుందని. నీ కళలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీమాతే మీకు దర్శనమిచ్చిందనే అర్థం. దానివలన మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని అర్థం. కళలో కన్నీరు చూడటం కూడా ధనం ఆగమనానికి సంకేతం అని చెప్పబడింది. మీరు గుర్రం మీద సారీ చేస్తున్నట్లుగా మీకు కళ వచ్చినట్లయితే మీకు ఏదో ఒక కొత్త పని దొరకబోతుందని అర్థం. ఆ పని వలన మీరు చాలా సఫలత సాధించబోతున్నారు అనడానికి అదే సంకేతం. అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కళ వచ్చినట్లయితే మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుందని అర్థం. కళలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటుగా వర్షం కూడా కనిపించినట్లయితే మీరు దేని మీదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అందులో మీకు లాభాలు వస్తాయని అర్థం.